हेलो अंडी हाय वेलकम टू माय चैनल स्मार्ट आर्ट एंड आई क्राफ्ट्स एला उन्नारंडी बागुन्नारा नेनु चाला बागुन्नानु ई रोजु मनम ओक डिजाइन अयिते चेद्दाम कानी इदि सारी कुच्चु कादु लेहंगा की मनम हैंगिंग्स चेसुकुंटाम कदा अवन्नमाट एला चेयालो चूद्दाम अयिते वीटिकि वच्चेसि मनम इला मनकि हूप इयर रिंग्स तेलुसु कदा हूप इयर रिंग्स अंटारनी ఇలా మనకి రింగ్స్ దొరుకుతాయండి షాపులలోనే పెద్ద సైజు ఉంటుంది నాకు తెలుసు ఇదే పెద్ద సైజు ఇంతవరకే కనపడితే నాకు నేను ఈ సైజ్ మాత్రమే తీసుకున్నాను ఓకేనా ఈ వీటిని యూజ్ చేసుకొని మనము ఒక రింగ్ లాగా కొన్ని మనకి లెహంగా కంటే ఎలా చేసుకుంటాం బాగా హెవీగా చేసుకుంటాం కదా అలా అన్నమాట ఒక హెవీగా ఉండే ఒక డిజైన్ లెహంగాకి హ్యాంగింగ్ చేసుకుందాం ఓకేనా టూ కావాలి మనకి ఓకేనా ఫస్ట్ ఒకటి తీసుకోండి తీసుకున్న తర్వాత వీటికి మనం టాజల్స్ చేసి పెట్టుకోవాలన్నమాట ఇవి టూ కలర్స్ తీసుకున్నాను ఇలా ఒకటి ఎల్లో ఇవి వచ్చేసి కొన్ని తీసుకోవాలి కొన్ని అని అంటే మీ ఇష్టం అన్నమాట రింగ్ మీరు సైజ్ ఎలా ఉంటుందో మీరు అలా తీసుకుంటారో నేనైతే చూపిస్తాను సేమ్ ఈక్వల్ సైజ్ ఉండేటట్లాగా చూసుకోండి ఈక్వల్ సైజ్ వచ్చేటట్టుగా చూసుకొని టాజల్స్ కట్టుకోవాలి ఇలా సిక్స్ చేసుకోవాలండి సిక్స్ టాజిల్స్ చేసుకోవాలి మీ సైజ్ వచ్చేసి ఈక్వల్ సైజ్ తీసుకోండి నేను ఇలా అయితే కొలిచి తీసుకుంటున్నాను సిక్స్ తీసుకోండి ఇలా రెడీ చేసుకున్నాక దీన్ని తీయండి తీసి ఇక్కడ మనకి వంపు తిరిగి ఉంటుంది కదా దాన్ని స్ట్రైట్ చేసుకోండి దాన్ని ఇలా స్ట్రైట్ చేయాలి ఇదొచ్చేసి మన జ్యువెలరీ చేసుకోవడానికే అండి ఇది ఇయర్ రింగ్స్ చేసుకునేటప్పుడు మనకి రింగ్స్ వస్తాయి కదా వీటిని ఇలా తిప్పుకోవటానికి మెలక తిప్పుకోవటానికి కింద ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా అవి చేసుకోవటానికి మనకి నేను కట్టర్ యూజ్ చేస్తాను దాంతోపాటు ఇది కూడా యూజ్ చేస్తామన్నమాట ఇయర్ రింగ్స్ కోసము అదనమాట ఇది ఇలా ఓపెన్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక 5 బీడ్స్ ఎక్కించండి ముందు నేను వచ్చేసి సిల్వర్ తీసుకున్నాను కానీ మీ చాయిస్ అండి ఇలా 5 బీడ్స్ తీసుకోండి ఫైవ్ బీడ్స్ తీసుకున్న తర్వాత ఇవి 3 తీసుకోండి జాగ్రత్త లోపల దారాలు ఉంటాయి కదా కట్టినవి అవి తట్టకుండా తీయండి మనం ఈ కడ్డీకి పెట్టి కూడా ఇప్పుడు నేను దీనికి పెట్టి కట్టాను కదా అలానే దీనికి పెట్టి కట్టుకోవచ్చు కాకపోతే ఇది సన్నంగా ఉంది కదా బాగా ఇక్కడ మనకి ఇది ఇంకా పైకి ఇలా సన్నగా వస్తుంది ఇక్కడ కూడా బాగుండదు అందుకని మనం ఇట్లాంటి దానికి ఒక దానికి కట్టుకున్న తర్వాతే దీనికి కుచ్చేసుకుంటే బెటర్ ఇలా 3 పెట్టేసిన తర్వాత ఈ ఎల్లో పెట్టేసేయండి
ఇలా పెట్టేసుకొని మళ్ళీ ఇప్పుడు ఈ 3 ఎక్కిచ్చండి. ఇలా పెట్టుకోవాలి. ఇలా ఎక్కించుకున్న తర్వాత ఇటువైపు కూడా ఇంకొక 5 బీడ్స్ ఎక్కించండి. ఇలా 5 తీసుకున్న తర్వాత దీన్ని క్లోజ్ చేసేయండి. ఇంకా పెట్టేసి దీన్ని ఇలా క్లోజ్ చేసేసుకోండి. ఓకేనా, ఇలా క్లోజ్ చేసేసుకోవాలి. ఇలా చేసేసుకున్న తర్వాత కాటన్ థ్రెడ్ తీసుకోండి. కాటన్ థ్రెడ్ తీసుకొని ఇంకొకటి రెడీ చేసుకోవాలండి మనము బీడ్స్ లైన్. ఒకటి ఇలా ఒక చిన్న పూస్ తీసుకొని రివర్స్ తీయండి. ఇవి వచ్చేసి 15 బీడ్స్ తీసుకుందాం. ఇలా 15 బీడ్స్ తీసుకొని ఇక్కడ కట్టుకోవాలండి. ఎల్లో దానికి ఒక పక్క కట్టండి, అటుపక్క ఇటుపక్క రెండు కట్టుకోవాలి ఎల్లో దానికి. ఈ దారాలు మనకి స్పేస్ ఉంటుందండి, దారాలే కదా, ఇలా దగ్గరకు వచ్చేస్తే మనకి స్పేస్ వస్తుందన్నమాట. అక్కడ కాస్త స్పేస్ చేసుకొని ఇవి కట్టేసుకుందాం. ముందుగా కట్టుకొని ఎక్కించుకున్నా ఓకే, కానీ అలా మన దారాలు ఎలా అయినా సరే అలా అయినా చేసుకోవచ్చు, ఇలా అయినా చేసుకోవచ్చు. ఫస్ట్ గ్రీన్ దారాలు ఎక్కించేసి తర్వాత ఇది కట్టుకొని తర్వాత మళ్ళీ ఎల్లో ఎక్కించేసి మళ్ళీ తర్వాత ఇంకొకటి కట్టేసి అలా అయినా చేసుకోవచ్చు, ఇలా అయినా చేసుకోవచ్చు, మీ ఇష్టం అన్నమాట. కాటన్ థ్రెడ్ వచ్చేసి కాస్త ఎక్కువ తీసుకోండి, ఒక 6 స్టాండ్స్ అట్లా తీసుకుంటే మనకి ఇంకా మంచిగా ఉంటుంది. అంటే ఊడిపోకుండా, తెగిపోకుండా, జారకుండా గట్టిగా ఉంటాయి అన్నమాట. ఓకేనా, అలా కట్టుకున్న తర్వాత ఈ పూసలకి వెనక వైపు నుంచి తీసుకొచ్చి కట్ చేసేయండి. ఇలా వస్తుందండి. ఇలా చేసుకోవచ్చు. ఇలా ఇలా వచ్చిన తర్వాత దీన్ని ఏం చేయాలనంటే, మనకి పైన వచ్చేసి ఇలా వచ్చింది కదా ఈ హుక్కు, ఆ హుక్కుని మనము క్లోజ్ చేసేయాలి. ఎలా అంటే కాటన్ థ్రెడ్ వచ్చేసి ఒక 10 అంటే 20 స్టాండ్స్ తీసుకోండి. ఇలా కాటన్ థ్రెడ్ మన సిల్క్ అయినా తీసుకోవచ్చు, కాకపోతే సిల్క్ ఇక్కడ వ్యాప్ చేయడం అంటే చాలా కష్టమైపోతుందండి. అందుకోసం అనేసే నేను కూడా కాటనే యూజ్ చేశాను. సిల్క్ మీరు మీకు ఇబ్బంది ఏం లేదు అనుకుంటే మీరు సిల్క్ యూజ్ సిల్క్ థ్రెడ్ యూజ్ చేసినా కూడా ఓకే అన్నమాట. కాటన్ అయితే ఇలా కట్ చేసి అదే ఇలా ముడి వేసుకోండి. ముడి వేసుకొని ఈ పూసలు కొంచెం అటు ఇటు అనేసి దీనికి చుట్టేసేయండి.
ఇలా అయినా చుట్టొచ్చు, లేదంటే ఇటు ముందు వైపు నుంచి అయినా చుట్టుకోవచ్చు. మనం బ్యాంగిల్స్కి చుట్టుకుంటాం కదా, అలా. బ్యాంగిల్స్ చేసే వాళ్ళకైతే ఈజీ అయిపోతుంది, అదే జ్యువెలరీ చేస్తారు కదా. అటువైపుకి ఇటువైపుకి మారుస్తూ చుట్టుకోండి, కొంచెం లా వచ్చేటట్టే చుట్టండి, ఎందుకంటే లుక్ మంచిగా ఉంటుంది ఎల్లో కదా. అది మనకి కలిసే కలర్ అన్నమాట, దుప్పట్టలో కానీ లెహంగాలో కానీ కలిసే కలర్ అయితే మనకి చూడడానికి లుక్ కూడా మంచిగా ఉంటుంది. అందుకని ట్రై చేయండి మీరు కూడా. ఇలా ఇలా చుట్టుకున్న తర్వాత కట్ చేసుకొని గమ్ పెట్టేసేయండి. కాటన్ థ్రెడ్ తీసుకొని దీనికి ఒకసారి ముడేసేయండి. ముడేసిన తర్వాత ఇలా తీసుకోండి, ఇది కాదు. దీన్ని ఇలా వెనక్కి అనేసి ఈ రెండింటికి కలిపి తీయండి. దాన్ని కాస్త అలా దగ్గరికి లాగేసి దీన్ని ఒకసారి ఇలా ముడేసుకోండి. దాంతో చుట్టేసి ఇక్కడ కొంచెం ముడేసుకున్నామంటే మనకి అది కలిసిపోతుంది అన్నమాట దాంట్లోనే. ఇలా హ్యాంగ్ అయ్యేటట్లుగా ఉండాలి మనకి మధ్యలోనే, ఓకేనా. అలా హ్యాంగ్ అయిన తర్వాత దీన్ని ఇక్కడ ముడేసుకున్నాం కదా మనం, అక్కడే కొంచెం ముడేసేసి బీడ్స్ తీసుకుందాం. అంతే, ఇలా తీసేసుకోవాలి. ఇలా తీసుకొని ఒక రింగ్ కానీ లేకపోతే మీరు డోరీ దేనికైతే కట్టుకుంటారో ఏదన్నా ఒకటి తీసుకొని కట్టేసుకోండి. ఇలా అన్ని వైపులా సమానంగా కట్టుకుంటేనే మనకి హ్యాంగ్ అయ్యేటప్పుడు కూడా మనకు అది హ్యాంగింగ్ మంచిగా ఉంటుంది. లేదంటే మనం ఒక్క సైడే ముడి వేసేసామనుకోండి, అది మనకి వన్ సైడ్ నుంచే హ్యాంగ్ అవుతూ కనపడుతూ ఉంటుంది, అలాంటప్పుడు వంకరగా వస్తుంది అన్నమాట. అందుకని అన్ని వైపుల నుంచి కూడా ముడి మంచిగా వేసుకుంటే అది కదలకుండా మధ్యలోనే ఉంటుంది అండి. అంతే, అలా చేసేసుకొని ఇలా బీడ్స్ వెనుక నుంచి దారం తీసుకొని కట్ చేసుకోవడమే. ఇలా ఉంటుందండి మనకి మొత్తం. వచ్చేసి ఇది వచ్చేసి ఇలా కిందకి హ్యాంగ్ అవుతూ ఉంటుంది. ఇంకో సజెషన్ ఏంటంటే, ఇలా చేసుకున్నప్పుడు ఇవి ఇష్టం లేకపోతే ఈ థ్రెడ్ని లాంగ్ థ్రెడ్ పెట్టేసుకోండి, ఓకేనా. ఇవి వద్దక్క బాగాలేవు అని మీరు అనుకుంటే ఈ థ్రెడ్ వచ్చేసి ఒకటి లాంగ్ పెట్టేసుకోండి, సరిపోతుంది అన్నమాట, ఓకేనా అండి. ఇది మరి ఇవాళ నా హ్యాంగింగ్స్ ఇలా 2 చేసుకున్నాను. ఇవి మీకు నచ్చినట్లయితే, ఈ ఐడియా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దాని వచ్చేసి ఇలా ఉంటుందండి,
ఈ దుప్పటాకు కూడా డిజైన్ చేయాలి, అది నేను తర్వాత చేస్తాను. ఇది మరి నా డిజైన్. ఇవాళ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీరు కూడా హ్యాంగింగ్ రెడీ చేసుకోగలిగితే చేసేసుకోండి. లెహెంగాకి కొంచెం హెవీగా చేసుకుంటాం కాబట్టి ఇలా చేసుకుంటే సరిపోతుందని అనుకుంటున్నాను. ఎలా ఉన్నది ఏంటి అన్నది, ఇంకా ఏమైనా సజెషన్స్ వీటి విషయంలో ఇవ్వదలుచుకుంటే నాకు కామెంట్స్ ద్వారా తెలపండి. ఓకేనా అండి, మరి రేపు కూర్చుతోనే వస్తాను మళ్ళీ ఇంకో మంచి డిజైన్ తోటి మళ్ళీ వస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి స్మార్ట్ ఆర్ట్ అండ్ డయాగ్రాఫ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.